తదుపరి తులారాశి అనుకోనటువంటి సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు తెలివితేటలతో ఎదుటి వారిని ఆకట్టుకొని పనులు పూర్తి చేస్తారు సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం రెండు మూడు విధాలుగా ధనలాభం అందుతుంది దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త సంతోషం కలిగిస్తుంది మానసిక ప్రశాంతతను పొందుతారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనుకోనటువంటి అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు ఊహించినటువంటి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది ధనలాభం గోచరిస్తుంది ఈ తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి ఏలి నడిచే నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి అదే విధంగా అఘోర పాశుపతి హోమాన్ని చేయాలి ఈ అఘోర పాశుపతి హోమం శ్రీశైలంలో గురుగారి ఆశ్రమంలో గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఈ అఘోర పాశుపతి చేయించుకోవాలనుకున్న వారు mulugu.com ని సంప్రదించండి।